మిషన్ కరోడ్పతికి స్వాగతం. ఈరోజు ముఖ్యంగా లాంగ్ టర్మ్ అంటే ఏంటి చూడండి. ఇన్వెస్ట్మెంట్కి లాంగ్ టర్ము, షార్ట్ టర్ము, మీడియం టర్ము రకరకాలుగా మాట్లాడుతుంటారు షేర్ మార్కెట్లో. సో విత్ రిఫరెన్స్ టు షేర్ మార్కెట్ లాంగ్ టర్మ్ అంటే ఏంటి, లాంగ్ టర్మ్ తాలూకు విశిష్టత ఏమిటి, ఇంపార్టెన్స్ ఏమిటి, అది మనం ఎలా అన్వయించుకోవాలి, ఈ విషయాల మీద నేను చర్చిస్తాను, డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్ అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి అంటారు. ఎందుకని చూడండి, లాంగ్ టర్మ్ అంటే ఏంటి అడ్వాంటేజ్? ముఖ్యంగా కాంపౌండింగ్ అనే ప్రిన్సిపల్ గురించి మనం నేర్చుకున్నాం. కాంపౌండింగ్ అంటే ఏంటి? చక్రవడ్డీ విధానం అంటే సమయం గడిచే కొద్దీ ఎంత ఎక్కువ గడిస్తే, చూడండి కొన్ని బ్రాందీలు అవిను విస్కీలు 100 సంవత్సరాల నాటిది, 150 సంవత్సరాల నాటి విస్కీ అని చెప్పి అమ్ముతారు ఎక్కువ రేటుకి, స్కాచ్ విస్కీ అని అవి ఇవని. 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రిందటి వాటర్ తీసి భూమిలో పాతిపెట్టి ఆ వాటర్ తీసి ఆ వాటర్తో తయారు చేస్తారు, చేసి ఇది 100 ఇయర్ అంటారు. 100 ఇయర్ ఓల్డ్ అంటే దాని వాల్యూ వేరుగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లో కూడా లాంగ్ టర్మ్ అయితే బాగా ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయంటారు. ఎందుకని అంటారు? ఈ కాంపౌండింగ్ ప్రిన్సిపల్ని తీసుకుని అంటారు. ఈ కాంపౌండింగ్ ప్రిన్సిపల్ తాలూకు బెనిఫిట్ తీసుకోవాలంటే లాంగ్ టర్మ్ ఉండాలి కదా, అదే మల్టిప్లై అవుతూ పెరుగుతూ పెరగాలి. షార్ట్ టర్మ్ అయితే ఆ మల్టిప్లికేషన్ అడ్వాంటేజ్ ఉండదు కదా. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అవసరం అని చెప్పి మీరు ఎక్కడ చూసినా ఇది ఈ హోల్డ్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్, ఇది లాంగ్ టర్మ్లో ఎంత వస్తుంది, లాంగ్ టర్మ్లో ఎంత వచ్చింది, కొన్ని కొన్ని షేర్లు రేట్లు మంచి షేర్లు గ్రోత్ కూడా అలా వచ్చినవి కూడా ఉదాహరణకి చెప్తుంటారు కదండి. అయితే లాంగ్ టర్ము నేను ఇంతకుముందు వీడియోలో చెప్పున్నాను, ఇది 2-edged నైఫ్ అండి. రెండు పైపుల దానికి కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది కదా, ఇది లాంగ్ టర్మ్ అనేది రెండు వైపులా పదును ఉన్నటువంటి కత్తి. అంటే ఎంత ప్రమాదం, అది గొంతుకులు కోయటానికి పనికొస్తుంది, అలాగే మానవ కళ్యాణానికి పనికొస్తుంది, కన్స్ట్రక్షన్కి డిస్ట్రక్షన్కి రెండింటికి పనికొస్తుంది కత్తి. ఈ లాంగ్ టర్మ్ అనే టూల్ కూడా షేర్ మార్కెట్ అలాంటిదే. లాంగ్ టర్మ్ ఎక్కడ బాగా ఎలా పనికొస్తుందంటే కాంపౌండింగ్ ప్రిన్సిపల్ అప్లై చేయడానికి పనికొస్తుంది. అందువల్ల ఏంటంటే ఎక్కువ గ్రోత్ వస్తుంది, టైం గడిచే కొద్దీ ఎక్కువ గ్రోత్ వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే లాంగ్ టర్మ్ అనే పేరు మీద అలా పెట్టి కూర్చుంటే ఏదో తాండ్రపాపరాయుడు గురించి చెప్తారు కదా బొబ్బిలి యుద్ధంలో, ఆయన ఎక్కడో దారిలో కాసేసి చంపేద్దాం కదా విజయనగరం వారిని సైన్యాన్ని అని చెప్పి ఎక్కడో దారిలో కాసి కూర్చుంటే ఈలోగా వాళ్ళు వేరే దారిని వచ్చేసి శుభ్రంగా మట్టు పెట్టేసి వెళ్ళిపోయారు. అంతా ఆయన తిరిగి వెనక్కి వచ్చి చూసేటప్పుడు ఏం మిగల బొబ్బిల్లో, అది తాండ్రపాపరాయుడు చేసిన కాసిన కాపులా ఉంటుంది ఒక్కోసారి లాంగ్ టర్మ్. కాబట్టి లాంగ్ టర్మ్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్యంగా షేర్లలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా వినండి, షేర్లలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ గురించి కొంచెం తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఎందుకంటే షేర్ల బిహేవియరు ఒకలా ఉండదు. తర్వాత లాంగ్ టర్మ్ అనేది చాలా రిస్కీ ప్రపోజిషను. చాలా రిస్కీ ప్రపోజిషన్ అంటే ఎట్లా ఉంటుందంటే ఒకసారి లాంగ్ టర్మ్ పేరు మీద పెట్టు కూర్చుంటే తాండ్రపాపరాయుడులాగా అది ఉప్పుకి పప్పుకు లేకుండా ఎందుకు పనికి రాకుండా పోయే ప్రమాదం కూడా. మరి అలాని షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్ చేద్దామంటే షార్ట్ టర్మ్లో గ్రోత్ రాదు. అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు కాంపౌండింగ్ బెనిఫిట్ తీసుకోవాలి అంటే మనం ఎంచుకున్న పంథ అంటే ఎంచుకున్నటువంటి ఇన్స్ట్రుమెంటు సరైనది అయి ఉండాలి. అయితే సరైందా కాదా ఎలా తెలుస్తుంది? ఏ షేర్ అయినా తీసుకోండి, ఎప్పటికీ అది ఎవరి వల్ల అయ్యే పని కాదు, గొప్ప మహామహుల వల్లే అయ్యే కాదు. ఎందుకు కాదంటే ఒక కంపెనీలోని షేరు అది పెరుగుతుందా తగ్గుతుందా వచ్చే 5 ఏళ్లలో 10 ఏళ్లలో, పెరిగితే ఎంత పెరుగుతుంది,
అన్న విషయం ఆ కంపెనీ నడిపే ప్రమోటర్స్కే అవగాహన ఉండదని నేను చాలాసార్లు మొత్తుకున్నాను. విప్రో అజిమ్ ప్రేమ్జీకి వాళ్ళకి తెలుసా అంత బాగా పైకి వెళ్తుందని, పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు, పెరగాలని కోరుకున్నారు, కానీ అనుకున్న విధంగా అనూహ్యంగా బాగా పెరిగింది. అయితే వాళ్ళు ఇంకా కష్టపడ్డారు, బాగా వచ్చింది. అయితే చాలా యాంబిషన్ తోటి చాలా బాగా చేయాలని చాలామంది ప్రమోటర్స్ పోయారు కదండి, కంపెనీలు పైకి రాలేదు, వాళ్ళు పైకి రాలేదు, యాంబిషన్ ఉండి తెలివితేటలు ఉండి అన్నీ ఉండి కూడా పైకి రాలేదు కొన్ని కంపెనీలు. అయితే కొన్ని పైకి వస్తున్నాయి, ఎలా చూస్ చేసుకునేది? మనం రేస్ గుర్రాల్లో ఈ గుర్రం పరిగెడుతుందని చెప్పి ఎలా అయితే అనుకుని అంచనా వేసి దాని మీద ఆస్తామో, ఆ గుర్రం పరిగెడుతుందో పరిగెడతో ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో తేడా వస్తుంది ఈ గుర్రానికి ఇంకో గుర్రానికి. చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి కదా. ఆ గుర్రమే పరిగెడుతుందని నిజంగా అంత కన్ఫామ్గా ఆ గుర్రమే పరిగెట్టేటట్టు అయితే అందరూ దాని మీదే కదా కాస్తారు, అందరూ గెలిచేయాలి కదా. మరి మెజారిటీ ఎందుకు ఓడిపోతున్నారండి? షేర్ల విషయంలో కూడా అంతే. షేర్లని లాంగ్ టర్మ్ కోసం ఎంచుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ కాషన్ అండ్ కేర్ ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా దెర్ ఈజ్ ఎ హ్యూమన్ ఎర్రర్, ఎలిమెంట్ ఆఫ్ ఎర్రర్, అంటే జడ్జిమెంట్ ఎర్రర్ ఉండొచ్చు. జడ్జిమెంట్ ఎర్రర్ ఉంటే మన డబ్బులు పోతాయి. చూడండి ఇక్కడ చూడండి, రూల్ నెంబర్ 1 ఈయన వారెన్ బఫే గారి స్టేట్మెంట్ అండి ఇది. ఇది నాకు చాలా బాగా నచ్చుతుంది. రిస్క్ నాకు ఇష్టమే, రిస్క్ అపెటైట్ చాలా ఎక్కువ ఉంది, రిస్క్ తీసుకోవడానికి నేను అసలు వెళ్తాను. కానీ మీకు చెప్తున్నాను కదా రిస్క్ తీసుకోవద్దని, అదే విశేషం. వారెన్ బఫే గారు అయినప్పటికీ కూడా చూడండి, ఇది వారెన్ బఫే గారి స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది. ఏమి చెప్తాడు ఆయన? రూల్ నెంబర్ 1, రెండు రూల్స్ చెప్పాడు ఆయన ఇన్వెస్ట్మెంట్ గురించి. రూల్ నెంబర్ 1, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్, మీ అసలుని, అసలు అంటే మీ మదుపుని, పెట్టుబడిని రక్షించుకోండి, పోకుండా చూసుకోండి. మీ అసలు పోకూడదు, మీరు ఎంతైనా ఏమైనా చేయండి, ఎలా అయినా చేయండి, కనీసం మీ డబ్బులు మీకు ఉండాలి. మీ డబ్బులే పోతే ఇంకేం మిగులుతుంది? నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏం చెప్తాడు ఆయన? ఫాలో రూల్ నెంబర్ 1, అంటే నీ దీని గురించి ఇంకా ప్రత్యేకించి చెప్పేదేం లేదు, ఈ రూల్ నెంబర్ 1 ఫాలో అవ్వండి అంటాడు. అంటే ఆయన ప్రత్యేకించి చెప్పింది అదే, నీ క్యాపిటల్ పోకూడదు. క్యాపిటల్ పోకూడదు అంటే కొంచెం లిమిటేషన్స్ వచ్చినాయి కదా. ఏదైనా షేర్లో పెట్టావు అనుకోండి, ఆ షేర్ పోతే పోదని లేదు, గ్యారంటీగా ఇది పలుకుతుంది, గ్యారంటీగా ఇది గ్రోత్ వస్తుంది, పెరుగుతుంది అని చెప్పడానికి లేదు. ప్రమోటర్సే చెప్పలేరండి, మనం ఎలా చెప్పగలుగుతాము? దే డూ దేర్ బెస్ట్. నరుడికి 4 కాలాలు అంటారు, అలాగే కంపెనీకి, షేర్లకి కూడా, వ్యాపారానికి కూడా అలాగే ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులకి మనిషి కూడా రకరకాల ఒడిదుడుకులకి లోనవుతూ ఉంటాడు. అలాంటప్పుడు షేర్లు అవ్వ, కంపెనీలు అవ్వ, కంపెనీలు నడిపేవాళ్ళు కూడా మనుషులే కదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా చాలా ఎక్కువ సాగదీసి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత ఉపయుక్తకరమైనదో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంత ప్రమాదకరమైనది. కాబట్టి షేర్లలో, ఇండివిజువల్ షేర్లలో పెట్టుబడి పెడుతూ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం పెడుతున్నాను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా సంపాదించి ఉండొచ్చు, సంపాదిస్తూ ఉండొచ్చు, అయితే సంపాదించకపోవచ్చు కూడా. గ్యారంటీ మాత్రం లేదు, అందులో రిస్క్ మాత్రం ఉంది. అయితే అదృష్టం అనేది ఒకటి ఉంటుంది కదండి. ఒకసారి ఆయన ఎవరో మొన్న కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చింది, ఎంఆర్ఎఫ్ టైర్స్లో పెట్టాడు. ఎంఆర్ఎఫ్ టైర్స్ ఎంత ఉంది అయ్య బాబోయ్, ఆ ఎంఆర్ఎఫ్ టైర్స్ వేలల్లో ఉంది షేరు, ఢిల్లీ అయినాయి. ఆయన ఎన్ని కోట్లు వచ్చేసి ఉంటే ఊహించండి, ఎన్నో సంవత్సరాలు ఇలా పెట్టేశాడు, వదిలేశాడు, పలుకుతుంది పెరుగుతుంది ఆయన పట్టించుకోలేదు, అవసరం లేదు ఆయనకి. అలా మనకు తెలుస్తుందా అందరూ ఇన్వెస్ట్ చేయగలుగుతారా? 100 కోట్లకి ఎక్కడో ఎవరో ఒప్పుకుంటారు. అంటే దాన్ని అదృష్టం అనాలా మరి ఏమనాలో నాకు తెలియదు. అదృష్టం అనేది పక్కన పెట్టండి, ఎందుకంటే అదృష్టం అనే ఫ్యాక్టర్ మీద వెళ్ళేటట్టయితే ఇవన్నీ వేస్ట్, ఈ లాజిక్ వేస్ట్, ఇవన్నీ అనవసరం. కానీ కొంత లాజిక్ అప్లై చేయాలి కదా, కొంచెం నాలెడ్జ్ తీసుకోవాలి కదా. ఈరోజు వీడియోలో నేను ప్రత్యేకించి చెప్తున్నా లాంగ్ టర్ము అంటే ఎంత ప్రమాదకరమైందో. ముఖ్యంగా ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి అంటే, ఫస్ట్ షార్ట్ టర్మ్ తీసుకోండి,
దీనికి డెఫినేషన్ లేదండి. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది డెఫినేషన్ లేదు ఫస్ట్. అయితే ఇన్కమ్ ట్యాక్స్ వారి ప్రకారం షార్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఈక్విటీస్లో, షేర్స్లోను, సెక్యూరిటీస్లోను సంవత్సరం లోపు కన్నా మీరు అమ్మేస్తే, కొన్నవి సంవత్సరం లోపు అమ్మితే అది షార్ట్ టర్మ్ అంటారండి. దానికి షార్ట్ టర్మ్ గెయిన్కి క్యాపిటల్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటారు. అందుకని ఆ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ మీద మీరు ట్యాక్స్ కట్టాలి. సంవత్సరం లోపు అమ్మితే, తిరిగి అమ్మితే ట్యాక్స్ కట్టాలి వచ్చే లాభం మీద. మీరు అనొచ్చు 10% కదండి, ఆ 10-15% ఏముందని, అది ఎవరి చాయిస్. తర్వాత సంవత్సరం దాటితే అది లాంగ్ టర్మ్ కింద పరిగణించబడుతుంది. సంవత్సరం దాటితే ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఎంత పెరిగినా 10 రూపాయలది 10,000 అయినా 1,00,000 రూపాయలైనా 10 కోట్లైనా దాని మీద 1 రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. అంటే ఆ విధంగా తీసుకున్నట్లయితే షేర్లలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఏంటి ప్రయత్నించాలి, సంవత్సరం మించి పెట్టగలగాలి. అలా చెప్పి అది పడుకుంటుంటే మనం కూడా సంవత్సరం తర్వాత చూద్దామని అనుకుంటే అది ఇంకా కిందకి వెళ్ళిపోవచ్చు. సాధారణంగా పెరిగే షేర్ విషయంలో సంవత్సరం లోపు ఇన్వెస్ట్మెంట్ తీసేయకూడదు, అది జనరల్ రూల్ కదా. తర్వాత అదర్వైజ్ లాంగ్ టర్మ్ ఏంటండి, లాంగ్ టర్మ్కి పరిధి లేదు. కొంతమంది చెప్తారు 2-5 ఇయర్స్ ఉంటే బాగుంటుంది షేర్ అంటారు, అది లాంగ్ టర్మా. 5-10 ఇయర్స్ అంటారు కొంతమంది. అంటే లాంగ్ టర్మ్ అని చెప్పడానికి 2-5 ఇయర్సా, 5-10 ఇయర్సా, 10-20 ఇయర్సా, దానికి అసలు కొలబద్దే లేదు. కాబట్టి లాంగ్ టర్మ్ని డిఫైన్ చేయడం కష్టం. లాంగ్ టర్మ్ నేను డిఫైన్ చేయడం లేదు. అయితే ఏం చెప్పదలుచుకున్నానంటే, సంవత్సరం మించి ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ వారి లెక్క దీని ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే అది లాంగ్ టర్మ్ కింద. సంవత్సరం లోపు అయితే షార్ట్ టర్మ్ అవుతుంది, సంవత్సరం దాటితే లాంగ్ టర్మ్ అవుతుంది అంతే. సో సెకండ్ పాయింట్, మనం ఏ షేర్లు, ఏదైనా కొన్ని షేర్లు తీసుకుని ఇండివిజువల్గా లాంగ్ టర్మ్ పెడదామంటే ఎంత ప్రమాదం, అందులో కూడా ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదం ఎలా ఉంటుందో జస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉదాహరణ చెప్తాను. మీరు వినే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. జేపీ అసోసియేట్స్ అనే ఒక కంపెనీ ఉందండి, ఇప్పటికీ ఉందండి. అది జేపీ అసోసియేట్స్ లిమిటెడ్, డైవర్సిఫైడ్ కంపెనీ అండి. ఇది చాలా ఎప్పటి నుంచో ఉంది. ఏ గ్రూప్ కంపెనీ, మామూలుగా బి గ్రూప్ సి గ్రూప్ కాదు, ఏదో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ టైప్ కాదండి. ఇది ఏ గ్రూప్ కంపెనీ, ఇది అది ఎప్పటి నుంచో ఉంది. నాకు తెలిసి 80స్లో నాకు ఐడియా ఉంది, 86-88 మధ్యలో వీళ్ళు పాపం ఇరాక్ మీద యుద్ధం, అలైడ్ ఫోర్సెస్ యుద్ధం చేసినప్పుడు 87-88 ఆ ప్రాంతంలో వీళ్ళు ఇరాక్లో రైల్వే లైన్లు అవి, కన్స్ట్రక్షన్స్ అవి చేసి వచ్చారు. ఆ యుద్ధం వల్ల వాళ్ళు డబ్బులు పోయాయి, అక్కడ వసూలు చేసుకోలేకపోయారు. ఏవో కొద్దిగా వచ్చినాయేవో కొద్దిగా, అంటే అప్పుడు కూడా ఉన్నారు వీళ్ళు. లీడర్స్ అంటే టాప్, ఇండియాలోని టాప్ కంపెనీస్లో ఇది ఒకటి. అయితే మధ్యలో ఏం జరిగింది అనేది వదిలేయండి. 2008 ఆ ప్రాంతాల్లో కూడా మీరు చూడండి, దీని షేర్ కొటేషను 350-360 రేంజ్. అంటే 360 అంటే మధ్యలో షేర్ని స్ప్లిట్ చేస్తారు, తర్వాత బోనస్లు ఇస్తారు, లేకపోతే ఒరిజినల్గా మొత్తం అన్నీ కలుపుకుంటే అది వేలల్లోనే ఉంటుంది, వందల్లో కూడా కాదు. అప్పుడు తీసుకున్నారు 2008 ఆ ప్రాంతాల్లో 300+ షేర్ అండి అది. అది ఇవాళ చక్కగా, ఇవాళ కొటేషను అంటే ఇవాళంటే ఈరోజు కాకపోవచ్చు, నిన్న కాకపోవచ్చు, సుమారుగా ఇది ఒక స్టేజ్లో ఎక్కడికి వచ్చిందంటే 6 రూపాయల చిల్లరకు వచ్చిందండి. 6-7-5 టచ్ అయిందే, 1-2 సార్లు నాకు ఐడియా లేదు, 6 రూపాయలండి. అది 300 చిల్లర ఉన్న షేర్ 6 రూపాయలండి. షేర్ ఏమో ఏ గ్రూప్ కంపెనీ, పెద్ద మంచి పెద్ద గ్రూప్ అంటే టాప్ తర్ డైవర్సిఫైడ్ కంపెనీ. వాళ్ళకి స్టార్ హోటల్స్ ఉన్నాయి, సిమెంట్ యూనిట్స్ ఉన్నాయి, పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత రియల్ ఎస్టేటు, వెల్ డైవర్సిఫైడ్. చాలా దిగ్విజయంగా వెలిగింది దీని పరిస్థితి ఏంటి, బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీసే కదా, టాప్ కంపెనీస్లోది కదా. ఇప్పుడు ఎంత ఉంది, అయితే మధ్యలో ఏదో కొద్దిగా వచ్చింది న్యూస్ వచ్చింది ఈ మధ్యన 18 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 28 వరకు వెళ్ళిందిలేండి ఆ మధ్యన. అంటే ఏంటంటే జుంజున్వాలా గారు కొన్నారు, ఇందులో స్టేకు కొంత 1% ఎంతో కొన్నారు జుంజున్వాలా గారు అని చెప్పి వచ్చింది, టాక్ వచ్చింది. నిజమే ఉంటుంది బహుశా,
దాంతో ఫటాఫట్ ఫటాఫట్ పెరిగిపోయిందండి. 6 రూపాయల నుంచి 18కి వెళ్ళింది, అంటే ఒకసారి వెళ్ళలేదు. అంటే ఇందులో ఇది లాంగ్ టర్మ్ అనుకుని ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి వదిలేసిన వాడి పరిస్థితి ఏంటి? కంపెనీ మంచిదే కదా, గొప్ప కంపెనీ, గ్రూప్ ఏ కంపెనీ అంటే చెప్పక్కర్లేదు కదా. షేర్ మార్కెట్ వాళ్ళు కూడా ఆచితూచి దాన్ని అందులో వేస్తారు కదా. వాట్ హ్యాపెన్ టు దిస్? అలాగే చూడండి, ఇంకా సరే ఇదైతే ఏ ఇది అనుకుందాం, ఏ గ్రూపు, ఒక విచిత్రమైన గొప్ప షేర్ గురించి చెప్తాను. అది ఎడ్యుకామ్ సొల్యూషన్స్ ఒక ఒడిస్తా ఆయన అనుకుంటా ప్రమోటరు, ఐఏఎంఓ ఏదో, అంత డీటెయిల్స్ మనం వెళ్ళక్కర్లేదులేండి, క్లుప్తంగా ముగిస్తాను. ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఐటీ, ఎడ్యుకేషన్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈయన ఇందులో ఎన్ఆర్ఐస్ వాళ్ళు చాలా బాగా పెట్టారు పెట్టుబడి. దిగ్విజయంగా చాలా సంవత్సరాలు, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, చాలా సంవత్సరాలు దిగ్విజయంగా నడిచింది. ఎంత దిగ్విజయంగా నడిచిందంటే అది 5,000 6,000 రేంజ్ షేర్, 10 రూపాయల షేరు 6,000 ఊహించండి ఒకసారి. 10 రూపాయల షేరు 6,000కి వెళ్ళిందంటే ఇన్వెస్ట్ చేసిన వాడికి ఎన్ని రేట్లు వచ్చిందండి? 10 రూపాయల షేరు 600 టైమ్స్. పెద్ద ఎక్కువ టైం తీసుకోలేదు, 10-15 సంవత్సరాలు కూడా తీసుకుని ఉండదు. షార్ట్ పీరియడ్లో అప్రైజ్ వెళ్ళిపోయింది. తర్వాత దాన్ని స్ప్లిట్ చేశారండి, 10 రూపాయల షేర్ని స్ప్లిట్ చేసి 2 రూపాయలు చేశారు, అంటే ఒక షేరు 5 షేర్లు అయింది. అప్పుడు స్ప్లిట్ చేసినప్పుడు అండి అది సరదాగా 1200 కోటేషన్ వచ్చింది, ఫస్ట్ కోటేషన్. ఇప్పుడు 8 రూపాయలు ఉందండి, 1200 రూపాయల షేర్ ఇప్పుడు 8 రూపాయలు ఉంది. వాట్ అబౌట్ ది షేర్ హోల్డర్స్? వాంటి ఏంటి లాంగ్ టర్మ్ అంటే ఏంటి చెప్పండి? అంటే మళ్ళీ పెరుగుతుందానే, ఎంత పెరుగుతుంది తెలియదు నాకు. ఇంకా పెరిగి ఇది మళ్ళీ 1200 అయిపోతుందేమో అని ఆశాజీవులు అలా పెట్టు కూర్చుని, 1200 దగ్గర నుంచి అలా పెట్టు కూర్చుని అలా చూస్తూ ఉండి, కొంతమంది ఏమో ఎక్కడెక్కడో యావరేజ్ చేస్తారు, 600 దగ్గర 800 దగ్గర చేస్తారు, తర్వాత 300 దగ్గర చేస్తారు, తర్వాత 150 దగ్గర 100 దగ్గర చేస్తారు. ఎంత చేసినా జారుడు వల్ల జారుతూనే ఉంటుంది ఉంది. అంటే తర్వాత పెట్టింది కూడా పోయినట్టే కదా అసలుకి వడ్డీ. ఇక్కడ దాకా ఎందుకండి? మీకు ఇంకా పాపులర్ షేర్ ఒకటి చెప్తాను, యూనిటెక్ చెప్పండి. యూనిటెక్ ఇది 300 అండ్ అబోవ్, అంత అసలు దీన్ని స్ప్లిట్ చేశారు రూపాయి. దీన్ని స్ప్లిట్ చేయకముందు అదే 10 రూపాయలు లెక్క ప్రకారం తీసుకుంటే ఇది 5,000 10,000 కింద లెక్క, 5,000 6,000 రూపాయలు దాని షేరు. ఇప్పుడు ఫేస్ వాల్యూ 1 రూపాయి ఉంది దానికి, 1 రూపాయి 2 రూపాయలు. ఒరిజినల్గా 10 రూపాయలు కదా, 10 రూపాయలని 10 టైమ్స్ స్ప్లిట్ చేసినట్టే కదా. అట్లా చేసిన తర్వాత కూడా ఇది 300 చిల్లర అలా పైకి కోట్ అయ్యేది, అది ఇవాళ 7 రూపాయలు. నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు, లాంగ్ టర్మ్ ఏంటో చెప్తున్నా. ఇది ఎంత స్ట్రాంగ్ అంటే ఎంతో స్ట్రాంగ్ అనుకున్నారండి. మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కూడా కన్స్ట్రక్షన్లో చేశారు వీళ్ళు. ఆల్ ఇండియా లెవెల్లో కన్స్ట్రక్షన్ చేస్తారు, రియల్ ఎస్టేట్లో చాలా స్ట్రాంగ్. తర్వాత ఎక్కడ పడితే అక్కడ యూనిటెక్, అంటే యూనిటెక్ యూనిట్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి, పెద్ద కంపెనీ. ఇప్పుడు ఏమైందండి ఇది? డెట్ రీడర్ బెయిల్అవుట్ చేయడం కష్టమవుతున్నది, 7 రూపాయల్లో కోట్ అవుతుంది. 5 రూపాయలు కూడా 4-5 కూడా వెళ్ళిందండి, మధ్యలో ఒకసారి కొంచెం పైకి వెళ్ళింది, 9-10 వెళ్ళింది, మళ్ళీ చక్కగా సరదాగా పడుకుంది, మళ్ళీ 7 దగ్గర నిద్రపోతున్నది, సుషుప్త అవస్థలో ఉంది. ఎప్పుడైనా లెగుస్తుందేమో స్పెక్యులేషన్ తెలీదు, లెగిసినా ఎంత లెగుస్తుంది? భయంకరంగా పడి హాస్పిటల్లో పాలైపోయి భయంకరంగా రోగం వచ్చినప్పుడు మళ్ళీ లెగిసి బతికి బట్టకడతాడంటే అందరూ ఇట్లా తీసుకుంటే మీరు ఇంత గొప్ప స్ట్రాంగ్ కంపెనీ యూనిటెక్, అంత గొప్ప స్ట్రాంగ్ కంపెనీ ఆ జేపీ అసోసియేట్స్, మరి ఎడ్యుకామ్ సొల్యూషన్స్ అంటే మకటం లేని మహారాజులాగా అసలు దాన్ని చూసి అందరూ విస్తుపోయారు, ఏ కంపెనీ ఏం వెళుతున్నదని. అక్కడ దాకా ఎందుకండి? మనకు తెలిసింది మన కళ్ళ ముందు ఉంది కదా, సత్యం కంప్యూటర్స్ మాట ఏంటి చెప్పండి? సత్యం కంప్యూటర్స్ మాట ఏమిటి? సత్యం కంప్యూటర్స్ మీ అందరికీ తెలిసిందే కదా, 300 400 500 600 అసలు షేర్ ఏంటి? అసలు ఎంత బాగా రన్ అయింది, ఆ రాజుగారు ఎంత చక్కగా చేశాడు. అసలు నంబర్ 2 నంబర్ 3 ఇండియాలో నంబర్ 2 నంబర్ 3 ఐటీ కంపెనీ అన్నారు. హైదరాబాదు ఆంధ్రప్రదేశ్కే ఇవన్నీ తెచ్చింది, ఒకటి డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, 2 సత్యం కంప్యూటర్స్ అండి ఆంధ్రప్రదేశ్కి అతి గొప్ప అని చెప్పి అందరూ కొనియాడారు.
అయితే అచానక్ అనుకోకుండా అవాంఛనీయ సంఘటన జరిగి సత్యం కంప్యూటర్ ఏమైందండి 11 రూపాయలకు పడిపోయిందండి. 11 రూపాయలు ఏంటి పరిస్థితి? 100లో కోటైంది, 100లో కోటి అప్పటికే 600లో కోటైంది అని చూడకండి. అది ఒరిజినల్గా 10 రూపాయలని షేర్ని స్ప్లిట్ చేసి బోనస్లు డివిడెండ్లు అన్నీ తీసుకుంటే అది 600 రూపాయల షేర్ కాదు, 6000 రూపాయల షేరే. 6000 రూపాయల షేరు 11 రూపాయలకు వచ్చేసిందండి. తర్వాత ఏం జరిగిందో సత్యం కంప్యూటర్స్లో మీ అందరికీ తెలిసిందే. వాట్ ఏంటి ఇప్పుడు అన్ని షేర్లు ఇలా అవుతున్నాయా? అవ్వట్లేదే. కొన్ని షేర్లు పెరుగుతూ పెరుగుతూ వెళుతున్నాయి, కొన్ని షేర్లు పడుతూ పెరుగుతూ పడుతూ పెరుగుతూ వెళుతున్నాయి. నాకు ఒక కుర్రవాడు, ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడండి. ఆ మెసేజ్ ఏం చెప్పాడంటే, జుంజన్వాలా అని పోరింజు వెలియాతో ఒక ఆయన ఉన్నాడు, కేరళ ఆయన, మంచి అనలిస్టు. ఆయన స్మాల్ క్యాప్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తాడు. స్మాల్ క్యాప్ తర్వాత డైవర్సిఫైడ్, మిడ్ క్యాపు, మల్టీ క్యాపు, స్మాల్ క్యాపు, వాటిలో పెద్ద పోర్ట్ఫోలియో మేనేజర్, చిన్నవాడేం కాదు, చాలా పెద్దవాడు, మంచి పాపులరు, తర్వాత చాలా మంచి గ్రోత్ చూపించగలిగాడు ఇన్వెస్ట్మెంట్కి. ఆయన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చాలా ఎక్కువ గ్రోత్ వచ్చింది. అందుకని ఆయన హీఈస్ వెరీ బుల్లిష్. చాలా ఇంకేముంది, ఆకాశాన్ని అనుకుంటుంది మార్కెట్ అంటున్నాడు, ఇప్పుడు అంటున్నాడు ఆయన. అయితే ఆ కుర్రవాడు నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, మీరు ఇండెక్స్ ఫండ్స్, మంచి షేర్లు, తర్వాత ఏంటి లార్జ్ క్యాపు, మిడ్ క్యాప్ అంటున్నారు, అసలు ఈ లార్జ్ క్యాప్ షేర్లు, ఈ మీరు చెప్పిన ఈ గొప్ప గొప్ప షేర్లు, ఈ జంజన్వాలాను, తర్వాత ఓరింజు కదా, వేలియత్తు ఆయన ఉన్నాడు కదా, పోరింజు వేలియత్తు గారు కేరళ ఆయన, వాళ్ళ పోర్ట్ఫోలియో లేనే లేవు కదండి, వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు అన్నట్లుగా చెప్పాడు. నేను రిప్లై కూడా ఇచ్చానండి ఆయనకి. వాళ్ళు జంజన్వాలా అయినా ఇండియాకి వారన్ బఫే లాంటి వాడు, చాలా పెద్దవాడు, ఆయన చాలా దెబ్బలు తిన్నాడు, పడికి లేచాడు, చేస్తున్నాడు. వాళ్ళు చాలా రిసోర్స్ఫుల్, కొన్ని వందల కోట్లు మేనేజ్ చేస్తున్నారండి. వాళ్ళ దగ్గర అన్ని రిసోర్సెస్ ఉన్నాయి. వాళ్ళకి సేఫ్ గేమ్ ప్లే చేయవలసిన అవసరమే ఉంది. సేఫ్ గేము సేఫ్గా ఆడుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి అంటే లార్జ్ క్యాప్ని మించింది లేదు కదా, సేఫ్టీ ఎక్కువ కదా. వాళ్ళకి లార్జ్ క్యాప్లో పెద్ద గ్రోత్ రాదు కదండి, సేఫ్టీ ఉంటుంది. సేఫ్టీ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ గ్రోత్ నార్మల్గా ఉంటుంది, మరీ ఎక్కువగా ఉండదు. కాకపోతే చూడండి, క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడం విషయంలో మాత్రం ఖాయం. వాళ్ళకి ప్రొటెక్ట్, క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవటం అనే ఇష్యూ, అది ఇష్యూ కానే కాదు, వాళ్ళకి గ్రోత్ కావాలి. పైగా వాళ్ళకు ఉన్నటువంటి రీసెర్చ్ బేస్ని బట్టి, ఇప్పుడు సత్యం కంప్యూటర్ కేసే తీసుకుందాం, వాళ్ళతోటి వాళ్ళు సత్యం కంప్యూటర్లో పెట్టారు జంజన్వాలా గారు, తర్వాత పోరింజు వెలియతో ఆయన పేరు అంత, అది కేరళ ఆయన, ఆయన పెట్టారని చెప్పి వేల మేరకు ఇప్పుడు న్యూస్ వచ్చేస్తుంది. జంజన్వాలా గారు ఫలా దాంట్లో పెట్టుబడి పెట్టారహో అనగానే ఆ షేర్ వెంటనే పెరిగిపోతుందండి. ఎందుకు పెరుగుతుందంటే ఆయన ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి, బాగా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేశాడు, అందులో మనం కూడా దూరిపోతాం, మనకు వచ్చేస్తుందని. వెరీ గుడ్, గుడ్ ఐడియా. కానీ పోయిన ఆయన రికమెండ్ చేశాడు అనుకున్నాం, ఆయన చేయడం అలాగా, విజ్ఞుడు, ఆవేశపరుడు కాదు. ఆయన రికమెండ్ చేశాడు అనుకుందాం, ఆయన రికమెండ్ చేస్తే మనం అందరం కొందాం అనుకుందాం. రిటైల్ ఇన్వెస్టర్స్ సంగతి చూడండి, మనం అందరం కొంటే లేదు, ఆయన ఏదో ఎక్కడో చెప్పాడు మంచి షేర్ ఇది బాగా గ్రోత్ వస్తుందని మనం కొనేసాం. మీరు కొన్నారండి అంటే నేను కొన్నాను అన్నాడు, ఓకే ఆయన కొన్నాడని చెప్పాడు కాబట్టి మనం కొనేసాం. కానీ అక్కడ కంపెనీలో మధ్యలో ఎక్కడైనా తేడా వస్తుంది, అతనికి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది, హీఈస్ వెరీ రెడీ అలర్ట్, వెంటనే ఫటాఫట లేపేస్తాడు, పెట్టని రాలిపినట్టు రాలిపేస్తాడు, మొత్తం అమ్మేసుకుని బయటకు వచ్చేస్తాడు. మనం రాగలమండి? ఆయన వచ్చి చెప్తాడా, హలో సోదర సోదరి మళ్ళారా, నేను ఈ షేర్లో కండిషన్ బాగోలేదని బయటకు వచ్చేస్తున్నాను, నేను అమ్మేస్తున్నాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పి మీ అమ్మ అందరికీ చెప్పి బయటకు వస్తాడండి. ఆయన ఎగ్జిట్ అయ్యేటప్పుడు, షేర్లోంచి బయటపడేటప్పుడు ఎవరికి చెప్పడు కదా, అవసరం లేదు కదా. మన పరిస్థితి ఏంటి? నీటి మీద ఉన్నటువంటి ఏది, దీన్ని ఏమంటారండి, నీటి మీద ఉన్న కలువ పువ్వు లాంటిది. నీటి కొలంలో కొలను ఎలా ఉంటుంది,
నీటి కొలంలో ఉన్న కలువ పువ్వు లాంటిదండి. కలువ పువ్వు అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, కలువ పువ్వు కలువ కాడ ఏమండి ఇలా ఉంటుంది. కలువ పువ్వు మీరు నీళ్ళలో చూసే ఉంటారు. నీళ్ళు నీళ్ళు పెరుగుతాయండి, వరదలో వానలో వరదలు వచ్చి వరదలు వచ్చినప్పుడు వానలు వచ్చినప్పుడు బాగా వచ్చినప్పుడు నీటి మట్టం పెరుగుతుంది, చెరువులో నీళ్లు పెరుగుతాయి. చెరువుల్లో అట్లు పల్లెటూళ్ళలో చూసే ఉంటారు. పెరిగినప్పుడు అండి పాప ఇది ఏం చేస్తుందంటే అది మునిగిపోకుండా ఉండటం కోసం ఇంకా మళ్ళీ పెరుగుతుంది, పైకెళ్తుంది, కాడ పైకెళ్తుంది. నీళ్ళు ఇంకా పెరిగితే అది పైకెళ్తుంది, నీళ్ళు ఇంకా పెరిగితే ఇంకా పైకెళ్తుందండి. అలా అయిపోతుంది ఇది నీళ్ళు పెరిగితే. నీళ్ళు పెరుగుతూ ఉంటే నీటి మట్టం పెరుగుతూ ఉంటే అది పైకి పెరుగుతూ ఉంటుంది. అంటే నీటి మట్టం నుంచి పైకే ఉంటుంది, పడిపో లేకపోతే మునిగిపోతుంది కదా. మునిగిపోయి మునగకుండా ఉండటం కోసం పైకి వెళ్తూ వెళ్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ వరద నీరు వెళ్ళిపోయింది అనుకోండి, దీని పరిస్థితి ఏంటండి? వరద నీరు వెళ్ళిపోయింది, ఇప్పుడు అది నిలబడద్దండి ఇంత పొడవు మీద. దీని పరిస్థితి ఏంటండి ఇప్పుడు? కెన్ ఇట్ స్టాండ్ సో లాంగ్ సో టాల్? డబుక్కుని విరిగి నీళ్ళు ఎప్పుడైతే తగ్గుతాయో అది తగ్గలేదు కదా. పెరిగేటప్పుడు నీటి మట్టం పెరిగేటప్పుడు పైకి పెరుగుతుంది, నీరు తగ్గేటప్పుడు నీటితో పాటు తగ్గలేదు. అదేమవుతుంది? ఇక్కడికి అడ్డంగా కట్ అయ్యి విరిగి పడిపోతుంది అంతే, పడిపోయి చచ్చిపోతుంది, పడిపోతుంది అంతే. సో వారెవరో గొప్పవారు ఇన్వెస్ట్ చేశారు ఆ కంపెనీలో, నేను చేస్తాను అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో అవి లేవు కాబట్టి, వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఉన్న వాటిలో నేను పెడతాను కాబట్టి వాళ్ళు రిస్క్ తీసుకోగలరు. ఎందుకంటే సత్యం కంప్యూటర్ లాంటి కంపెనీలో ఏదో జరిగింది, అందరికన్నా ముందు వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఫటాఫట వాళ్ళే కదా అమ్మేసుకున్నారు, స్మార్ట్ ఇన్వెస్టర్స్, పెద్ద ఇన్వెస్టర్లు వాళ్ళు అమ్మేసుకున్నారు. మీరు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అలా చూస్తూ ఊరుకున్నా చూస్తూ ఉండగా అది మనకు తెలియదు కదా ఏం జరుగుతున్నదో. చూస్తూ కొంతమంది అయితే షేర్లు చూడరు కదా, పెట్టి చూస్తూ అది 11 రూపాయలకు వచ్చేసింది, తర్వాత తెలిసింది. కానీ అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళందరూ అమ్మేసుకున్నారు కదా, అందుకే పడిపోయింది. మనం చేయగలం అది. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ నేను చేస్తాను, లాంగ్ టర్మ్లో డబ్బులు సంపాదిస్తాను అనే వాళ్ళకి ఇండివిజువల్ షేర్లో పెట్టే వాళ్ళకి నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, లాంగ్ టర్మ్ పెడితే డబ్బులు వచ్చేస్తాయనే గ్యారంటీ ఎప్పుడు ఉండదు. ఇండివిజువల్ షేర్స్లో ఆ షేర్ ఉంటుందో ఓడుతుందో ఎవరికి తెలుసు, ఎలా చెప్పగలుగుతాము? అలాగే మీరు అనొచ్చు, ఇప్పుడు నిఫ్టీ 50 షేర్స్ ఉన్నాయి ఉన్నాయి, ఆర్గ్యుమెంట్ తీసుకుందాం. నిఫ్టీ 50 నెక్స్ట్ 50, దీన్నే జూనియర్ నిఫ్టీ అంటాం కదా. నిఫ్టీ నెక్స్ట్ 50 ఊరికే ఇవి ది బెస్ట్ అనుకుంటున్నాం కదా. ఇవి ఈ షేర్లు కూడా గ్యారంటీ ఏంటి చెప్పండి, మీరు అడగాలి ఈ ప్రశ్న. గ్యారంటీ లేదు, ఇందులో కూడా మధ్య మధ్యలో పోతుంటాయి కదా. జయప్రకాష్ అసోసియేట్స్ ఇలాంటిదే కదా, అది కూడా జయప్రకాష్ అసోసియేట్స్ ఇప్పుడు ఎక్కడుంది? బయట ఉంది. ఎందుకని? దానికి అంత దానిలో ఎక్కడో తేడా వచ్చింది, పీక్ పడేశారు. నిఫ్టీ 50 కాదండి, ఈ ప్రపంచంలో భూప్రపంచంలో ఏ షేర్లో పెట్టినా ఆ షేర్ పైకి వెళుతుందని గ్యారంటీ అని చెప్పి అనేది లేదు, అన్సర్టనిటీ ఉంటుంది. అందుకే షేర్ బజార్లో గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే అందరూ కొనేస్తారు ఆటోమేటిక్గా ప్రీమియం వచ్చేస్తుంది. అండర్సోల్డ్ ఉంటుంది, ఇన్వెస్ట్ చేసిన వాడికి ఒక స్టేజ్లో గ్రోత్ వస్తుంది, డబ్బులు ఎక్కువ వస్తాయి. సో నేను లాంగ్ టర్మ్ గురించి చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేర్ ఈజ్ నథింగ్ లైక్ లాంగ్ టర్మ్. అభిమన్యుడు మీరు వినే ఉంటారు, వీరాభిమన్యుడికి వీరావయసంతో చక్కర్ చంద పద్మయుగంలోకి ఎంటర్ ప్రవేశించడం తెలుసు, నేర్చుకున్నాడు, విన్నాడు శ్రీకృష్ణ మహాభగవానులు చెప్తున్నప్పుడు సుభద్రమ్మకి. పద్మయుగంలో ప్రవేశించడం తెలుసు, కానీ పద్మయుగం నుంచి బయటకు రావడం తెలుసా? తెలియదు కదా. తెలియక ఏమైంది? అక్కడే అయిపోయాడు కదా. దాన్ని చక్రవ్యూహం పద్మవ్యూహం అంటారు అభిమన్యుడు. సో షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి స్మాల్ ఇన్వెస్టర్లలో, ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్లు అంటాం కదా, స్మాల్ అమౌంట్స్ ఫ్యూ థౌజండ్స్ పెట్టే వాళ్ళందరూ రిటైల్ ఇన్వెస్టర్స్, ఈ ఫ్యూ థౌజండ్స్ ఫ్యూ ల్యాక్స్ ఇండివిజువల్ షేర్స్ పెట్టే వాళ్ళలో
వీరాభిమన్యులు చాలా ఎక్కువ మంది ఉంటారండి, అందుకని ఎక్కువ మంది నష్టపోతుంటారు. ఎందుకంటే వాళ్ళకి పెట్టడం అంటే ఇన్వెస్ట్ చేయటం తెలుసు, పెట్టి ఇన్వెస్ట్ చేశారు, కానీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రాపర్గా మానిటర్ చేసి ఏ స్టేజ్లో బయటకు వచ్చేయాలో, అసలు బయటికి రావాలా అక్కర్లేదా అనే విషయంలోని అవగాహన ఉండదు. వాళ్ళ తప్పు కూడా కాదు, అంత తేలికైన విషయం, చిన్న విషయం ఏం కాదు. అది వీరాభిమన్యులు, వీరాభిమన్యుడు ఎలా బలైపోయాడో పద్మయుగంలో తిరిగి రాకుండా, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ విషయంలో కూడా అదే జరుగుతుంది. అందుకే రిటైల్ ఇన్వెస్టర్లు, ముఖ్యంగా కొత్త వాళ్ళు, షేర్ విషయంలో తొందరపడకండి. ఏది పడితే అది, ఎలా పడితే అది ఇన్వెస్ట్ చేయకండి. అంటే రిస్క్ తీసుకోకపోతే ఎలా అనొచ్చు, రిస్క్ తీసుకోవచ్చు, కానీ రిస్క్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉండాలండి. రిస్క్ రెండు రకాలుగా ఉంటుంది, ఎజ్యూమ్డ్ రిస్క్ అంటారు దీన్ని, లేదా క్యాలిక్యులేటెడ్ రిస్క్. అంటే ఇక్కడ ఇది చేస్తే ఇంత రిస్క్ వస్తుంది అని ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుని, ముందుగా అర్థం చేసుకుని, ఎస్ ఈ రిస్క్ నేను తయారు, సిద్ధంగా ఉన్నాను అనుకుని చేయటం వేరు. అనుకోకుండా రిస్క్ వస్తే అది చాలా పెద్ద పొరపాటు. అనుకోని రిస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఊహించి సిద్ధపడి ప్రిపేర్ అయ్యి రిస్క్ తీసుకుంటే తప్పులేదు. సో ముఖ్యంగా తమ్ముళ్ళకి, తెలుగు తమ్ముళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, షేర్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఊబిళ్ళు ఊరుతూ ఉంటారు కదా, ఎవరో చెప్పారని ఇన్వెస్ట్ చేసేస్తుంటారు, చెయ్యొద్దని నేను అన్ను, కానీ రిస్క్ ఉన్నదే అన్న విషయం గుర్తించండి. లాంగ్ టర్మ్ అనుకుంటే మరీ ప్రమాదం. లాంగ్ టర్ము అనేదానికి అర్థం ఉండదు. ఎందుకు అర్థం ఉండదంటే, లాంగ్ టర్మ్ ఉంటే బాగుంటుంది, కానీ అన్ని షేర్లు లాంగ్ టర్మ్లో షైన్ అవుతాయా? పొరపాటును మనం పెట్టిన షేర్లు లాంగ్ టర్మ్కి పనికి రాకపోతే, చాలా వరకు లాంగ్ టర్మ్కి పనికిరాని షేర్లే ఉంటాయి. పురుషులందు పుణ్య పురుషులే వేరేయా, విశ్వదాభిరామ వినరవేమ అన్నారు కదా. షేర్లలో కూడా లంబీ రేస్గా ఘోడ అంటారే హిందీలో, లంబీ రేస్ అంటే లాంగ్ రేస్ హార్సెస్. కొన్ని లాంగ్ రేస్కి పనికొచ్చే హార్సెస్ ఉంటాయి, షార్ట్ రేస్ మాత్రమే పనికొచ్చే హార్సెస్ ఉంటాయి. ఇది లంబీ రేస్గా ఘోడ అని ఏంటి గ్యారంటీ, ఎలా తెలుస్తుంది? ముందుగా తెలియదు కాబట్టి మనం గెస్ చేస్తాం అంతే. మన అదృష్టం బాగుంటే పరిగెడుతుంది, లేకపోతే చతికిల పడుతుంది. దాంతో దానికి అనుగుణంగా మన కిస్మత్ కూడా మారిపోతుంది కదా. అందుకని ఇండివిజువల్ షేర్లో పెట్టేటప్పుడు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే నేను ఈ సబ్జెక్ట్ని ఇక్కడికి డైవర్ట్ చేస్తున్నాను. ఎట్లాగా, అభిమన్యుల్లాగా ఈ కలువ మొక్కలా కలువ పువ్వులాగా బలి కాకుండా ఉండటానికి ఏంటంటే కొంచెం సర్టనిటీ, కొంచెం గ్యారంటీ, ఎక్కువ గ్యారంటీ తోటి డబ్బులు పోగొట్టుకోకుండా వెళ్ళటానికి ఇండెక్స్ షేర్స్ బెటర్ అని ఎందుకు అంటానంటే, లాంగ్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్ చూసుకునేటప్పుడు ఇది ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో కూడా, అసలు రిస్క్ ఎప్పుడు లాంగ్ టర్మ్లో ఉంటుంది, షార్ట్ టర్మ్లో ఏముంటుందండి, ఏముండదు. చూసారా, లాంగ్ టర్మ్ కాలం గడిచే కొద్దీ మనిషి తాలూకు స్వభావం అర్థమవుతుంది. కొత్తలో ఏం అర్థం కాదు, కొత్తలో ఏ మనిషిని స్టడీ చేసి చెప్పలేము. కాలక్రమేణా ఈ మనిషి ఏమిటి, మనస్తత్వం ఏంటని అర్థమవుతుంది. అలాగే లాంగ్ టర్మ్లో కానీ షేర్ గురించి, షేర్ తాలూకు నాణ్యత తెలియదండి. కానీ లాంగ్ టర్మ్లో రిస్క్ వస్తే ఇన్ని సంవత్సరాలు ఏమవుతుంది? అయితే లాంగ్ టర్మ్లో కూడా పెట్టి ఇన్వెస్ట్ చేస్తూ నష్టపోకుండా, లేదా నష్టం దాదాపుగా లేకుండా ముందుకు సాగగలిగితే, మీరు ఇండివిజువల్ షేర్లో పెట్టండి, లేకపోతే గ్రూప్లో పెట్టండి, మ్యూచువల్ ఫండ్లో పెట్టండి, ఇండెక్స్ ఫండ్లో పెట్టండి, సదాబహార్ అక్కడ డబ్బులు వస్తాయి. ఎందుకంటే అక్కడ కాంపౌండింగ్ ప్రిన్సిపుల్ తాలూకు బెనిఫిట్ తీసుకుంటాము. నేను ఇండెక్స్ ఫండ్స్ గురించి చెప్పాలంటే, ఇండెక్స్ ఫండ్స్ ఆర్ ద ఇండెక్స్ ఫండ్స్ ఫిట్ ఫర్ లాంగ్ టర్మ్, అసలు మిగతా షేర్లతో పోలిస్తే వర్సెస్ అదర్ షేర్స్ అంటే, మీరు కావాలంటే లార్జ్ క్యాప్ తీసుకోండి, మిడ్ క్యాప్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చింది తీసుకోండి. ఇండెక్స్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్కిను అదర్ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్కి కంపేర్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో ఏది నాణ్యత, లాంగ్ టర్మ్లో నాణ్యత తీసుకున్నట్లయితే నేను దీనికి ఇన్వేరియబుల్లీ ఓటేస్తాను. ఎందుకు ఓటేస్తాను? ఏ షేర్ అయితే పరిగెడుతుందో, ఏ షేర్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువో, అదే ప్రపోర్షన్లో ఆ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది, నంబర్ వన్. తర్వాత
ఒక్క షేరు రెండు షేర్లు పది షేర్లు మనం పెడితే ఎంత పెడతామండి? పది షేర్లు 15 షేర్లలో పెడతాం, 50 షేర్లలో పెట్టలేం కదా. ఇండివిజువల్గా మనం మేనేజ్ చేయలేం, ఏ కంపెనీ పెరుగుతుందా తగ్గుతుందా ఇవన్నీ చేయలేం. ఫుల్ టైం చేసే వాళ్ళు కూడా చేయలేరు, దే మిస్ సమ్వేర్. కానీ ఇది మనం ఏం చేయకుండా ఒక అమౌంట్, ఇంత అమౌంట్ అని మన అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ ఆటోమేటిక్గా 50 షేర్లు వాళ్ళు సర్దేస్తారు అదే ప్రపోర్షన్లో. అంటే 50 షేర్లు లాంగ్ రన్లో 50 షేర్లు పడిపోవడానికి ఛాన్స్ ఉందా? లేదు. 2-3-4-5 పడిపోవచ్చు, 2-3-4-5 పెరగచ్చు కూడా. అంటే ఓవరాల్గా బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది కదా. ఇందులో ఇండెక్స్ ఫండ్స్లో పెట్టేది ఎప్పుడు కూడా రిస్క్ డైవర్సిఫై అవుతుంది కదా. ఒకటి పోతే ఒకటి ఉంటుంది, వీటిలో రిస్క్ ఎక్కడ డైవర్సిఫై అవుతుంది? గ్యారంటీ ఏంటి? మీరు 4 షేర్లలో పెట్టారనుకోండి, మీరు కాదు నేను కాదు ఎవరో అమాయకుడు అదృష్ట దురదృష్టవంతుడు అనుకుందాం, 4 షేర్లలో పెట్టాడు, ఏది మనం ఇప్పుడు డిస్కస్ చేసిన షేర్లు లాంటిలో వాటిలో పెట్టాడు, అప్పుడు ఏమవుతుంది లాంగ్ టర్మ్లో? ఏంటి గ్యారంటీ? అందుకే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ జోలికి వెళ్ళకూడదు అనుకుంటాం. ఎందుకు వెళ్ళకూడదు అంటే అందులో గ్రోత్ ఎక్కువే వస్తుంది, కానీ అది పరిగెట్టే కురం ఏదో పడిపోయే కురం ఏదో మనకు తెలియదు కదా. అయితే ఇవి ఇండెక్స్ ఫండ్స్లో ఉన్న షేర్స్ పడిపోయే ఉండవు, ఏదైనా పడిపోతే అది తీసేసి దాని స్థానంలో ఇంకోటి పెట్టేస్తారు. ఎవరో ఒక ఆయన అడిగారు నిఫ్టీ జూనియర్ నిఫ్టీలో కూడా అలాగే జరుగుతుందని. ఎస్, జూనియర్ నిఫ్టీలో కూడా అలా జరుగుతుంది. ఫస్ట్ 50 నెక్స్ట్ బెస్ట్ 50, ఆ నెక్స్ట్ 50లో కూడా పెర్ఫార్మెన్స్ తేడా వస్తే దాన్ని పీకేస్తారు, ఇంకోటి ఎక్కిస్తారు. ప్రూవెన్ వర్త్ ఉన్న షేర్లే కదా ప్రమోషన్ ఇచ్చి 50లోను 100లోను చేరుస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆ ప్రాసెస్ ఆటోమేటిక్గా చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళు చేసినప్పుడు ఈ 50 షేర్లు పెట్టే పెట్టుబడికి రిస్క్ తక్కువ, లేకపోతే ఇండివిజువల్గా ఎంచుకుని మనం పెట్టేదానిలో రిస్క్ తక్కువ చెప్పండి. మీరు స్టడీ చేయాలి ఈ విషయం. మీకు చెప్తాను ఇంకో విషయం, నిన్న ఎకనామిక్ టైమ్స్లోని చూడండి, 22 సెప్టెంబరు ఎకనామిక్ టైమ్స్లో ఒక మెసేజ్, ఒక ఆర్టికల్ వచ్చిందండి, అది టీఆర్ఐ కాన్సెప్ట్ మీద మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎలా ధోకా ఇస్తుంటారో మోసం చేస్తుంటారో వాళ్ళు కొద్దిగా ఇండైరెక్ట్గా లైట్గా చురకంటించాడు, చూపించాడు ఆ టర్మ్స్లో ఆయన. ఇది చూడండి, మీరు టోటల్ రిటర్న్ ఇండెక్స్ అంటారండి దీన్ని. టీఆర్ఐ అంటే టోటల్ రిటర్న్ ఇండెక్స్. దీని గురించి రాస్తూ ఆయన ఏం చెప్పాడంటే, టోటల్ రిటర్న్ ఇండెక్స్ అసలు చాలామంది మ్యూచువల్ ఫండ్స్ చూడండి, మీరు స్టడీ చేయండి, మీరు చూసే ఉంటారు, స్టడీ చేసే వాళ్ళకి తెలుస్తుంది. వీళ్ళు ఇలా గ్రాఫ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు చెప్తారు, ఇదిగోండి ఇండెక్స్ ఫండ్ తాలూకు గ్రోత్ ఇదండి ఇండెక్స్ ఫండ్ గ్రోత్. ఈ మా ఫండ్ అండి, మా మిడ్ క్యాప్, మా లార్జ్ క్యాప్ ఫండో లేకపోతే మిడ్ క్యాప్ ఫండో తీసుకెళ్ళి ఇలా చూపిస్తారు. మీ గ్రాఫ్లు చూసుకోండి, నల్లనివన్నీ నీళ్ళు, తెల్లనివన్నీ పాలు, ఇదో చెప్తారు కదా. సో మా గ్రాఫ్ చూడండి, మా గ్రోత్ ఇక్కడ 22.5% అండి, ఇండెక్స్ ఏమో 16.9% అండి. చూడండి, మా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఇంత వస్తుందండి. ఇండెక్స్ ఫండ్స్లో సెన్సెక్స్ లేదా నిఫ్టో తీసుకుంటారు, సెన్సెక్స్ ఇంత పెరిగితే మాది ఇంత పెరిగిందండి, లేదా పర్సంటేజ్లో చెప్తారు, పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ అంటే ఈ గ్యాప్ చూడండి, లేకపోతే డబ్బుల్లో కూడా చెప్తారండి. 1000 రూపాయలు పెడితే ఇక్కడ 125,000 అయిందండి, ఇక్కడ మాది 183,500 అయిందండి అని చెప్తాడు. టెంప్టేషను అంటే ఇక్కడ పెడితే, ఇందులో సెన్సెక్స్లో పెడితే, సెన్సెక్స్ షేర్లలో పెడితే ఇంత వచ్చేది, ఇగో మా ఫండ్లో పెడితే ఇదిగో ఇంత వచ్చింది అది కంపేర్ చేసి హిస్టారికల్ తీసి ఇన్ని సంవత్సరాల్లో ఇదండి తేడా అని చూపిస్తాడు. ఏమిటి ఇది? ఈ గ్రాఫ్ స్టాటిస్టిక్స్ ఆర్ ఎల్యూజివ్ అండి, స్టాటిస్టిక్స్ ఆర్ వెరీ డేంజరస్. అంటే ఫిగర్స్ అవి గ్రాఫుల ద్వారా మోసం చేయటం అన్నమాట, స్టాటిస్టిక్స్ చాలా వరకు అలా జరుగుతుంది.
ఇప్పుడు టెంప్టేషన్ ఏంటి, ఇన్వెస్టర్కి ఎలా ఉంటుంది, ఇందులో ఎందుకు పెట్టడం, ఇందులో పెడితే బాగుంటుంది కదా అని కదా. బట్ అదే ఎకనామిక్ టైమ్స్ వాడు రాస్తున్నాడు. ఏదో మామూలుగా ఏదో పద్యం చిన్నప్పుడు చదివేవాళ్ళండి, ఎరుక చాలని వాడందమే దధీచి, అల్పబుద్ధులే సిబియు నే మేఘవాహనుడు అని ఒక పద్యం ఉంది. అల్పబుద్ధులే సిబియు మేఘవాహనుడు, ఎరుక చాలని వాడందమే దధీచి. వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు దానకర్ణులు, వాళ్ళు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా అని. అట్లానే ఎకనామిక్ టైమ్స్లో రాసేటువంటి ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఏమైనా అమాయకులా, వెర్రి వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ, చూడండి జాగ్రత్తగా. ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఇండెక్స్, ఈ గ్రోత్ వాళ్ళు ఎట్లా చూపిస్తున్నారంటే ఎక్స్క్లూడింగ్ డివిడెండ్ అండ్ అదర్ ఇన్కమ్, అదర్స్ ఇంకేమైనా ఉంటే. ఇప్పుడు ఈ కంపెనీల్లో చూడండి, ఈ కంపెనీలో షేర్ ప్రైస్ ఉంది. ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, రిలయన్స్ ఇండస్ట్రీస్ సపోజ్ డివిడెండ్ ఇచ్చింది, డివిడెండ్ ఇచ్చాక షేర్ ధర తగ్గిపోతుంది కదండి. డివిడెండ్ ఇచ్చిన తర్వాత ఆ మేరకు తగ్గుతుంది. అంటే డివిడెండ్ను కలపకుండా డివిడెండ్ అమౌంట్ కలపాలి కదండి యాక్చువల్గా. తర్వాత ఇంకేమైనా బెనిఫిట్స్ ఇస్తే ఆ బెనిఫిట్స్ కలపాలి కదా. వీళ్ళు ఫీకాగా అవన్నీ తీసేసి డివిడెండ్స్ అదర్ బెనిఫిట్స్ అన్నీ తీసేసి మామూలుగా సాదాగా ఇవాళ ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 9968 అనుకుందాం, నిఫ్టీ 10,000 అనుకోండి పోని. యాక్చువల్గా టోటల్ రెవెన్యూ ఇండెక్స్, ఇది ఎక్స్క్లూడింగ్ డివిడెండ్ అండి. టోటల్ రెవెన్యూ ఇండెక్స్ కూడా మీరు ఎన్ఎస్సి వెబ్సైట్లో తీసుకోవచ్చు, ఎన్ఎస్సి వెబ్సైట్లో అది కూడా చూపిస్తాడు. టోటల్ రెవెన్యూ ఇండెక్స్ మీరు తీసుకున్నట్లయితే ఇది 10,000 కాదండి, సుమారుగా 11,000 చిల్లర ఉంటుంది. అంటే డివిడెండ్ అమౌంట్ కూడా కలిపితే. వీళ్ళు ఎలా చూపిస్తున్నారు, డివిడెండ్ అమౌంట్ అదర్ బెనిఫిట్స్ కలపకుండా స్థాపిగా ఇది చూపిస్తున్నారు. అది అదేమో అలా కంపేర్ చేస్తున్నారు. ఈ మధ్యన సెబి వీళ్ళు అమ్మబడింది, సెబి ఉంటుంది కదా వాయించేస్తున్నది. మీరు అలా చూపిస్తున్నారు, ఆ డెపిక్షను, ఆ రిప్రజెంటేషన్ తప్పు. సెన్సెక్స్ లేదా నిఫ్టీ తాలూకు పెర్ఫార్మెన్స్ చూపించేటప్పుడు దాని తాలూకు డివిడెండ్స్, అదర్ బెనిఫిట్స్ ఏమైతే కలిసినాయో అవన్నీ కలిపి చూపించండి. అవన్నీ వస్తున్నాయి కదా బెనిఫిట్స్, వీటిలో పెట్టిన వాళ్ళకి అవన్నీ కలిపి చూపించండి, అప్పుడు కంపారిజన్ కరెక్ట్గా ఉంటుంది, ఇది తప్పు అని చెప్తున్నారు. అంతేకాదు ఆ ఆర్టికల్ చదివి చూడండి, ఆయన చెప్తాడు లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళతోటి వాళ్ళకంటే ఇండెక్స్ ఫండ్స్లోకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి రియల్ టర్మ్స్లో ఎక్కువ డబ్బులు వచ్చాయి, వస్తున్నాయని చెప్పి ఆయన రీసెర్చ్లో తేల్చి చెప్పాడు నిన్నటి సంగతి. అంటే వాళ్ళు లార్జ్ క్యాప్, ఇది లార్జ్ క్యాపే కదండి, ఇవి లార్జ్ క్యాపే. వాళ్ళు ఈ లార్జ్ క్యాప్కి సెపరేట్ మ్యూచువల్ ఫండ్ పెట్టారు. ఏంటి తేడా అంటే ఈ లార్జ్ క్యాప్ న్యాచురల్ అండి, ఖర్చులు ఉండవు. వాళ్ళు భోంచేస్తారు కదా, భోంచేసే ఖర్చులు ఇందులో ఉండవు, అదొకటి. తర్వాత ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి 50 షేర్లలో కూడా అదే నిష్పత్తిలో పెట్టుబడి ఆటోమేటిక్గా పెట్టేస్తారు. ఇక్కడ వీళ్ళు అలా కాదు, టింకరింగ్ చేస్తారు. అబ్బో హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ బాగుంది కాబట్టి మ్యాక్సిమం హెచ్డిఎఫ్సి బ్యాంకులో 30% పెట్టేద్దాం. ఆ హెచ్డిఎఫ్సి బ్యాంకు మళ్ళీ పడిపోతుంటే మళ్ళీ అందులో తీయటం, అంటే ఈ అనవసరమైన ఎక్స్ట్రాలు చేస్తారు వీళ్ళు. ఈ అనవసరమైన ఎక్స్ట్రాలు చేస్తున్నందువల్ల ఎక్కువ రావట్లేదు, ఏమి చేయకుండా ఉంటే ఎక్కువ వస్తుంది, అది ఆయన చెప్తున్నాడు ఆ ఆర్టికల్లో. చూసారా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితేనే మీకు కాంపౌండింగ్ బెనిఫిట్ వస్తుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు, ఎందుకంటే లాంగ్ టర్మ్లో ఎప్పుడేమవుతుందో తెలియదు కదా, ప్రెడిక్ట్ చేయటం కష్టము. ఎందుకు చేయాలి ప్రెడిక్ట్, ఎందుకు చేయాలి, ఎందుకు ఉపయోగించాలి, ఇంత బుర్ర ఉపయోగిస్తే ఏంటిగా, ఇంత బుర్ర ఉపయోగిస్తున్నారు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు, ఇండెక్స్ ఫండ్స్ కంటే చాలా ఎక్కువ సంపాదించగలుగుతున్నారా. వాళ్ళు ఆర్గ్యు చేస్తున్నారు, ఇండియాలో ఇప్పటికీ ఆర్గ్యు చేస్తున్నారు, కొన్ని ఫండ్స్ చేస్తున్నాయి నిజంగానే, కానీ లాంగ్ టర్మ్ యాజ్ ఎ హోల్ 20-30 ఇయర్స్ తీసుకుంటే గ్యారంటీ లేదండి. ఎందుకంటే హ్యూమన్ ఎలిమెంట్, వాళ్ళు అటుకెలికి ఇటుకెలికి చేస్తున్నారు, తర్వాత వాళ్ళు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇండెక్స్ ఫండ్స్లో ఛార్జీలు దాదాపు ఉండవు, అతి తక్కువ. సో నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అనువైన ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్. ఎందుకంటే 50 షేర్లు ఇప్పుడు పడుకో,
పడుకుంటే 10, 4, 6, 7 పడుకుంటాయి, మిగతాయి పరిగెడతాయి, యావరేజ్ వర్కౌట్ అవుతుంది. అంటే రిస్క్ లేదు అని నేను చెప్పకూడదు, ఎందుకంటే సెబి గైడ్లైన్స్ ప్రకారం, సెబి రెగ్యులేషన్స్ ప్రకారం సెబి యాక్ట్ ఇటువంటి వాటిని యాక్సెప్ట్ చేయదు. అసలు నేనెవరిని చెప్పడానికి రిస్క్ లేదు అని చెప్పడానికి మా ఇంట్లో షేర్లా మా ఇవ. అయితే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే లేదు, ఛాన్స్ లేదు రిస్క్, అంటే డబ్బులు పోవడానికి ఛాన్స్ లేదు. ఇండివిజువల్ షేర్లో అయితే పోవడానికి ఛాన్స్ ఉంది. సత్యం కంప్యూటర్కి ఏమైంది? అంతకన్నా గొప్ప షేర్లా ఇవన్నీ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. కానీ 50 వాటికి ఒకేసారి వచ్చేసి ఏదో అయిపోదు. మీరు వినే ఉంటారు చిన్నప్పుడు ఏంటంటే కలరా అని, మసూచి అని, అలాంటి కొన్ని కొన్ని రోగాలు వచ్చేవి, మొత్తం తుడిచిపెట్టిపోయేది వాడకట్టంతా. కానీ అప్పుడు కూడా చాలామంది బతికేవారు, కొంతమందే చచ్చిపోయేవారు, మొత్తం అంతా చచ్చిపోయేవారు కాదు. అలానే యాప్ షేర్లు ఎప్పటికీ పోవు, ఏదో ఒకటో రెండో అట్లా తీసేస్తారు, మళ్ళీ కొత్త పెడతారు, ఇన్వెస్ట్మెంట్ మార్చేస్తారు. అది రిస్క్ అంటే లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుందని చెప్పడం కోసం నేను ఈ వీడియో చెప్పాను. తర్వాత చాలా ఉత్కంఠతోటి చూస్తున్నారు కదా మీరు, దీనిలో ఇండెక్స్ ఫండ్స్లో కూడా కొంచెం షార్ట్ కట్ ఉందా? ఈ షార్ట్ కట్ గురించి చాలామంది చూస్తున్నారు, అది కూడా చెప్పేస్తాను. చెప్పేనా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇది ఇంతవరకు దీన్ని తీసుకోండి, నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. నెక్స్ట్ వీడియో టైము ఎక్కువ టైం తీసుకొని వెంటనే చెప్పేస్తాను. ఇండెక్స్ ఫండ్స్లో పెడుతూ కొంచెం యాక్టివ్గా ఉంటాయి, ఎక్కువ అక్కర్లా, దానికి కూడా ఎక్కువ స్కిల్ టాలెంట్ అక్కర్లేదు, కొంచెం కొద్దిగా యాక్టివ్గా ఉండి ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అంటే దాని మీద తక్కువ టైంలో మన టార్గెట్ రీచ్ అవ్వచ్చు, అదే షార్ట్ కట్ అంట. ఆ షార్ట్ కట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లెయిన్ దట్ షార్ట్ కట్ ఆల్సో. తర్వాత ఏంటంటే తర్వాత చూద్దాం, నెక్స్ట్ స్టెప్ ఆ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.